జే ట్రిపుల్ ఆర్. రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క వర్గానికి క్యాస్ట్ ఈక్వేషన్స్ లేవు. ప్రజావర్గానికి చెప్తున్నాను, రే 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 చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్రం బాగుపడాలి పొత్తు ధర్మం, రాష్ట్రం బాగుపడాలి పొత్తు ధర్మంలో మిత్రద్రోహం చేస్తున్న చెత్త కుటిల రాజకీయాలని మిమ్మల్ని నమ్మకుండా పోతారు. రే రే తప్పు పద్ధతి కాదు ఇది. 5 సంవత్సరాలు ఒక యోధుడు పోరాటాన్ని కిల్ చేసే విధంగా నర్సాపురం ఒక్క సీటును హోల్డ్ చేయలేకుండా బీజేపీ పార్టీకి ఆ కలిసుండి ఒకసారి కలవకుండా ఒకసారి ఇప్పుడు ఆ బీజేపీ పార్టీ మనల్ని వైసీపీ బీజేపీ ఆడే రాజకీయ కుటిల చరిత్రలో మరోసారి బలవపోతున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు చెప్పే విధంగా ఏం చెప్తారు మీరు? రాష్ట్ర రాజకీయాలు బాగుపడాలి, రాష్ట్రం ఇది బాగుపడాలి, ఏదో రాష్ట్రం కోసం చెప్తున్నారు. రాష్ట్రం కోసం అంటే చంద్రబాబు గారు సీఎం అవ్వడము, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టడం కాదు సార్. నిన్నటి దాకా జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు ముగ్గురినే పూజించారు సార్ స్టేజ్లో, స్టేట్లో ముగ్గురినే పూజించారు సార్. కడుపుకి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా సార్? ఇది ఆవేదన మాత్రమే. నా తిట్లు అయితే వేరేగా ఉంటాయి సార్, నా తిట్లు వేరే రకంగా ఉంటాయి సార్. నేను చచ్చిపోయినా పర్లేదు కానీ నా తిట్లు వేరో సార్. దుర్మార్గపు రాజకీయాల్లోని ఏదేదో పడితే ఏది పెద్ద చేయకండి. రే 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 తెలుగుదేశం కార్యకర్తలు కూడా మొహన్ వస్తారా? పోరాడిన పోరాట యోధుడినే పక్కన పెట్టినాక మీరు చెప్పే రేపు మేము బలైపోయినా, మా కుటుంబాలు బలైపోయినా, మమ్మల్ని రోడ్డు మీద ఒంటరిగా పార్టీలను టీడీపీని కానీ జనసేనని కూడా అనుకోకూడదు రా. రే ప్లీజ్ రే ప్లీజ్ రా మారండి రా, రాజకీయం చెయ్యండి రా, ఇంత చెత్త రాజకీయం చేయకండి రా. ఉంటే ఎంత పోతే ఎంతరా? ఆడికి ఎవడికి పడితే ఆడికి టికెట్లు ఇస్తాను కన్నా రఘురామరాజు గొప్ప కాదా? ఇది ఏమన్నా పద్ధత? రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకి, ప్రతి యువకుడికి, ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను, ఎవడండి పోరాట యోధుడు? ఎవడండి నడిపాడు 5 సంవత్సరాలు? ఎవడండి నిత్యంగా రచ్చబండ అనే కార్యక్రమంతో 1 గంటకి ప్రతిరోజు పెట్టి కార్యక్రమం నడిపింది? ఏమయ్యారా టీవీ 5 ఏబిఎన్ ఛానల్ ఏమయ్యారా? ఓనర్లు ఎక్కడ పడుకున్నారా? మహా న్యూస్ ఛానల్ టీవీ 5 ఏబిఎన్ రోజు ఎత్తేవారు కదరా జాకీలేసి. ఇవాళ ఏమైందిరా? మాట్లాడడానికి మాటలు రావట్లేదురా ఛానల్స్ మీడియా? అంతేనా వాళ్ళు తీసుకొని ఎలక్షన్ ముందు ఏ డిసిషన్ తీసుకుంటే? అంతేనా వాళ్ళు?